అందరికీ నమస్కారం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి మీ మిత్రులకి రిటైర్ అయిన అఫీషియల్స్కి కూడా చెప్పండి పెన్షనర్స్ అంశాలు మిగతా అంశాలన్నీ మనం ఈ ఛానల్ ద్వారా డిస్కస్ చేసుకుందాం ఐఐఎం అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది నలభై నాలుగు పేజీల రిపోర్ట్ ఇచ్చారు వాట్ వాట్సాప్లో అది సర్కులేట్ అవుతుంది దాని మీద వీడియో పెట్టండి సార్ తెలుగులో బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి అందులో మొదటి భాగం లోడ్ చేసాం ఇది రెండో భాగంలో కొన్ని అంశాలు మనం వాళ్ళు చెప్పినవి డిస్కస్ చేద్దాం ఐఐఎం అహ్మదాబాద్ రిపోర్ట్లో బిఎస్ఎన్ఎల్ ఎదుర్కొంటున్న సమస్యలు ఒక మూడు నాలుగు వాళ్ళు గుర్తించారు ఏంటనంటే మూడు రకాలంటే టెక్నాలజీ పరంగా మార్కెట్ పరంగా బిఎస్ఎన్ఎల్లో ప్రాబ్లం ఉంది సాంకేతికంగా త్రీ జీ పెట్టేటప్పుడేకే ఫోర్ జీ ఫోర్ జీ పెట్టేటప్పుడే ఫైవ్ జీ ఇట్లా టెక్నాలజీ మారిపోతున్న సమయంలో వ్యాపారంలో మార్కెట్లో పోటీకి నిలబడాలంటే ముందుండాలి ఈ ముందుండటం బిఎస్ఎన్ఎల్కి చేతగాటం లేదు ప్రైవేట్ టెలికాం కంపెనీలు అందుకే ముందుకు తీసుకెళ్తున్నాయి పోటీ తట్టుకోలేక బిఎస్ఎన్ఎల్ మూలపడుతుంది అదొకటి వాళ్ళు చెప్పింది రెండోది అన్ని గవర్నమెంట్ పర్మిషన్తో అన్ని ఢిల్లీలో విధానపరమైన నిర్ణయాలు జరగటం మూలంగా నిర్ణయం తీసుకునేటప్పటికే లేట్ అయిపోతుంటుంది ప్రభుత్వ పరంగా నిర్ణయం అంటే మరీ లేట్ అవుద్ది ఈ లేట్ లోపల మీరు నిర్ణయం తీసుకుని కింద స్థాయికి చేరే లోపల మార్కెట్లో ఇంకొక సాంకేతికపరమైన అంశం ఉంటుంది మీరు పంతొమ్మిదేళ్ళు అయింది బిఎస్ఎన్ఎల్ ప్రారంభమై ఉద్యోగస్తులను మార్చారు కానీ డిఓటీ పేరు మీద ఉన్న ల్యాండ్స్ కొన్ని వేలు ఉన్నాయి అవి ఇంతవరకు మార్చలేదు బిఎస్ఎన్ఎల్ పేరు మీదకి ఖాళీగా భూములు ఇరవై ఏళ్ల పాటు వాడుకోకుండా ఎవరన్నా ఉంటారా అవి లీజ్కి ఇచ్చినా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా లేకపోతే అమ్మేసినా మీకు డబ్బులు వచ్చాయి కదా ఖాళీ భూములు ఇరవై ఏళ్ల పాటు ఖాళీగా పెట్టుకుని అసలు ఎవరు అమ్మాలి ఎలా అమ్మాలి పేరు మార్చాలా లేదా అనుకుంటున్నారంటే మీకు ఎంత మీరు ఎట్లా లోపం ఉందో అర్థం చేసుకోండి అనేది ఒక చెప్పారు మూడో అంశం ఆర్గనైజేషనల్గా మీరు ఏదన్నా టారిఫ్ నిర్ణయించాలంటే ఏదన్నా కొనాలంటే ఏదన్నా ప్రొక్యూర్ చేయాలంటే ఏదన్నా మెటీరియల్ ప్రొక్యూర్ చేయాలంటే అన్నీ ఢిల్లీ వాళ్ళే చేస్తుంటారు సిజిఎంలకి ఏమీ పవర్సే ఉండవు ఇది వ్యాపారాత్మకంగా వాణిజ్యపరంగా దృక్పథం కూడా లేదు కాబట్టి ఉద్యోగస్తుల్లో వాణిజ్యపరమైన వ్యాపారాత్మకమైన దృక్పథం ఉండాలి ఇది లేదు అట్లాగే మీరు ఆల్ ఇండియా స్థాయిలో అన్ని నిర్ణయాలు జరగటం కూడా కరెక్ట్ కాదు ఏ సర్కిల్లో ఏ అవసరం ఉంది మెటీరియల్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకోకుండా మీరు తీసుకోవడం మూలంగా చాలా ఇబ్బందులు ఉంటాయి అట్లాగే బిఎస్ఎన్ఎల్ సిఎండిగా ఐటీఎస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకి పోటీ బిజినెస్ చేయటం ఏం తెలుసు గవర్నమెంట్ రూల్స్ ఆఫ్ రూల్స్ ప్రకారం చేయటం వాళ్ళకి తెలుస్తుంది తప్ప మార్కెట్లో ఎట్లా నిలబడాలి పోటీ ఎట్లా చేయాలనేది వాళ్ళకేం తెలుసు కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లోనో ఎంబీఏలోనో మార్కెట్లో ప్రొఫెషనల్గా బిజినెస్ నడిపే ప్రొఫెషనల్స్ని నియమించుకోండి సిఎండిగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా కూడా ఇప్పుడు ఉంటున్న ఐటీఎస్ అధికారులతో పాటు ఇండిపెండెంట్ డైరెక్టర్స్తో పాటు మార్కెట్ ప్రొఫెషనల్స్ని కూడా అందులో పెట్టుకోండి లేకపోతే మీకు నిర్ణయం కుదరదు నిర్ణయాలు తీసుకోవటం ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా మీకు ఐటీఎస్ ఆఫీసర్లు ఉండి వాళ్ళు రిటైర్ అయిపోయి అన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవులు ఖాళీగా ఉంటున్నాయి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవి మూడు నెలల కంటే ఖాళీ ఉండటానికి లేదు అన్న నిర్ణయం కూడా మీరు తీసుకోండి అట్లాగే బిఎస్ఎన్ఎల్లో మేము రిపోర్టు తయారు చేసే నాటికి అంటే డిసెంబర్ నాటికి ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఇరవై మూడు మంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్లలో చాలామంది యావరేజ్ ఏజ్ యాభై ఐదేళ్లు దాటిపోయింది వీళ్ళకి కొత్త తరం సాంకేతికత కొత్త టెక్నాలజీ వినియోగదారుని ఎట్లా సంతృప్తి చేయాలా పరచాలా అనేది వీళ్ళకి రావటం లేదు కాబట్టి వీళ్ళకి టైం బౌండ్ ప్రమోషన్లు ఇస్తున్నారు టైం బౌండ్ ప్రమోషన్లు కాకుండా మెరిట్ ఆధారంగా వీళ్ళు చేసే పని వీళ్ళు ఎంత సంస్థకు ఉపయోగపడ్డారు అన్న పారామీటర్ల మీద ఆధారపడి మీరు ఇవ్వాలా ఒకవేళ మీరు టైం బౌండ్ ప్రమోషన్లు ఇచ్చినా సంస్థకి బాగా ఉపయోగపడే ఉద్యోగికి ఎక్కువ ఇన్సెంటివ్ ఇవ్వాలి రెండోది అసలు సంస్థకి ఏ ఏరియాలో ఎంతమంది ఉద్యోగస్తులు అవసరం ఎక్కడెక్కడ కావాలి ఎక్కడెక్కడ మనం మేనేజర్ సిస్టంలోకి వెళ్ళాలి మేనేజర్ సిస్టమ్ అంటే కాంట్రాక్టరీకరణ చేసి వాళ్ళ ద్వారా మనం నడుపుకోవాలి ఎక్కడ మన ఉద్యోగస్తులు ఉండాలి అన్న దాని మీద ఒక విధానమే బిఎస్ఎన్ఎల్ ఈ పద్దె పంతొమ్మిదేళ్లలో చేయలేదు మీరు గ్రామీణ ప్రాంతాలలో మా ఎక్స్చేంజ్ల నిర్వహణ వల్ల మాకు నష్టం వస్తుంది అంటున్నారు గ్రామీణ ప్రాంతాలలో మొబైల్ సెక్టర్లో మీకున్నది ఏడు శాతం ఎయిర్టెల్ వాడికి రిలయన్స్ జియో వాడికి ట్వంటీ టూ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది మీకు నష్టాలు వస్తున్నాయని మీరు ఎట్లా చెప్తాను మరి వాడు అవతల వాడు లాభాల్లో ఉన్నాడు కదా కాబట్టి మీరు చెప్పేది అబద్ధం మీరు చెప్పేది సాకే అంతకైతే చిన్న ఎక్స్చేంజ్లు ల్యాండ్ లైన్ల కోసం ఏదైతే నిర్వహిస్తున్నారో అవి మూసిపారేయండి రెండోది ఇంకొక అంశం ఐఐఎం అహ్మదాబాద్ వాడు చెప్పిన రికమెండేషన్ ఏంటంటే మీరు థర్డ్ పీఆర్సీ ఇవనంటారు ఎల్టీసీ ఇవన్నంటారు రీఎంబర్స్మెంట్లు అంటారు మెడికల్ రద్దు చేస్తుంటారు ఈ ప్రోత్సాహం లేదు అది లేదంటారు ఇవన్నీ చేస్తే ఏ ఎందుకురా రా సంస్థ కోసం మనం పనిచేయటం అన్న నిరుత్సాహం ఉద్యోగస్తులలో ఉంది కాబట్టి ఆర్గనైజేషన్లో ఇంతమంది ఉద్యోగస్తులు అవసరమా అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఉద్యోగస్తుల పదవి విరమణ వయస్సు యాభై ఎనిమిదేళ్ళు చేయండి అరవై ఏళ్ళ నుంచి యాభై ఎనిమిదేళ్ళు చేస్తే ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది ఇమ్మీడియట్గా రిటైర్ అయిపోతారు పదహారు పదిహేడు సంవత్సరంలో లక్షా తొంభై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళకి ఆ సంవత్సరంలో పదిహేను వేల ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కోట్లు జీతాల కోసం ఖర్చు అయింది యావరేజ్ మీద ఒక్కొక్క ఉద్యోగికి ఎనిమిది లక్షల జీతం ఇస్తున్నట్టు మీరు సరాసరి సగటు ఎక్కువ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇచ్చిన ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి ఈ లెక్కన మన ఉద్యోగికి ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది రిటైర్ అవుతారు కాబట్టి వీళ్ళ కోసం అయ్యే ఖర్చు రాబోయే ఏళ్లలో మీకు పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మిగులుతాయి బిఎస్ఎన్ఎల్కి ఆరేళ్ల కాలానికి లెక్కేసుకుంటే కాబట్టి మీరు ఒకవేళ థర్డ్ పిఆర్సి ఇచ్చిన థర్డ్ పిఆర్సీ కోసం అయ్యే ఖర్చు దీంట్లోంచి తీసేసినా యాభై ఎనిమిదేళ్ల వయస్సు ఇంప్లిమెంట్ చేయటం మూలంగా మీకు ఏడు వేల ఐదు వందల ఐదు కోట్లు మిగులుతాయి అని ఒక రికమెండేషన్ ఇచ్చారు ఇంకొక రికమెండేషన్ ఏం చేశారంటే యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఉద్యోగికి వీఆర్ఎస్ అమలు చేయండి విఆర్ఎస్ అమలు చేస్తే మీకు దగ్గర దగ్గర పంతొమ్మిది వందల వీళ్ళకి ఇరవై వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది వెళ్ళిపోతారని అంచనా వేస్తాను మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే యాభై ఎనిమిదేళ్ళు అమలు అయిన తర్వాత మిగిలే ఉద్యోగులు ఎనభై మూడు వేల మూడు వందల నలభై మూడు ఈ ఎనభై మూడు వేల మూడు వందల నలభై మూడులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వీఆర్ఎస్ తీసుకుంటారు అనుకుంటున్నాము అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది ఇరవై ఒక్క వేలు అనుకోండి ఇరవై ఒక్క వేల మంది తీసుకుంటారు వీఆర్ఎస్ వీళ్ళ వీళ్ళకు పదమూడు వేలు ఖర్చు అయినా పర్లేదు ఎందుకంటే మీకు డబ్బులు మిగులుతున్నాయి కదా కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు వీళ్ళు చెప్పిన ఇంకొక రికమెండేషన్ ఏంటంటే విఆర్ఎస్ నేను తీసుకున్నాను గొడవలు పెట్టే ఉద్యోగస్తులు ఎవరన్నా ఉంటే దీని మీద గొడవ చేసే ఉద్యోగస్తులు ఉంటే బలవంతంగానైనా సరే మీరు కొత్తగా ఏర్పాటు చేయబోయే టవర్ కంపెనీ ఫైబర్ కంపెనీ ల్యాండ్ భూములు అమ్మడానికి ఒక కంపెనీ పెట్టమన్నాం ఆ కంపెనీ ప్రాజెక్ట్స్ అమలు చేసే కంపెనీ ఈ కంపెనీలకి పంపించేస్తాం అని చెప్పి వాళ్ళని బెదిరించండి అప్పుడు వాళ్ళు కంపల్సరీగా పోతారు ప్రాబ్లంలు ఉండ ఉండదు అప్పుడు మీకు అని కూడా వీళ్ళు ఇది చేశారు వీళ్ళు ఇచ్చిన ఇంకొక రికమెండేషన్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ అప్పు చేయడానికి మీకు పర్మిషన్ అడిగింది దానికి గ్యారంటీ మీరు ఇవ్వండి అని చెప్పి ఒకటి చేశారు అయితే మీరు స్పెక్ట్రమ్ ఐదేళ్ల కాలానికే ఇవ్వమని చెప్తున్నాం కాబట్టి ఐదేళ్ల కాలం తర్వాత ఈ ఈ మేము చేసిన సిఫార్సులన్నీ అమలు చేసి బిఎస్ఎన్ఎల్ లాభాల్లోకి వస్తే బిఎస్ఎన్ఎల్లో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసి ఓఎన్జీసీ ఇటువంటి దాంట్లలో మీరు వాటాలు ఎలా అయితే అమ్మేస్తున్నారో అట్లా బిఎస్ఎన్ఎల్ని వాటాలు క్రమక్రమంగా అమ్మేసి ప్రైవేటుపరం చేయండి ఒకవేళ ఇమ్మీడియట్గా మీరు ప్రైవేటుపరం చేయటం ఇబ్బంది అనుకునేటట్టుంటే వ్యూహాత్మక భాగస్వామిని చేర్చుకుని వాళ్ళకమ్మండి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో నడుస్తుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో నడుస్తుంటే ఎవరు కొనరు బిఎస్ఎన్ఎల్ని కాబట్టి బిఎస్ఎన్ఎల్కి లాభాలు వచ్చేలాగా చేసి లాభాలు వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ని అమ్మే పరిస్థితి చేయాలి బిఎస్ఎన్ఎల్ ఐదేళ్ల తర్వాతనైనా ప్రైవేటు పరం చేయటానికి ఆలోచన మాత్రం మీరు ఖచ్చితంగా చేయండి ఇంకొకటి వీళ్ళు చేసిన నిర్ణయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ప్రతిదానికి గవర్నమెంట్ పర్మిషన్ అంటున్నారు ఇట్లా లేకుండా బిఎస్ఎన్ఎల్ బోర్డుకి కొన్ని అధికారాలు సీజీఎంలకు కొన్ని అధికారాలు ఇచ్చి ఈ ఇచ్చిన అధికారాలు అమలవుతున్నాయి ఆ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అన్నది రివ్యూ చేసే అధికారం రివ్యూ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయండి డిఓటి అధికారులు ఇతరులు ప్రొఫెషనల్స్ ఉండేలాగా ఒక కమిటీ చూడండి వాళ్ళు ఈ నిర్ణయాలు అయినా అమలు బాగా జరుగుతుందా లేదా అనేది రివ్యూ చేయండి ఈ రివ్యూ చేసే అధికారం దాంట్లో ప్రభుత్వ ప్రమేయం అతి తక్కువ ఉండేలాగా చూడండి ఇవి కొన్ని క్లుప్తంగా వీళ్ళు చేసిన ఈ ఐదు పేజీలల్లో ఉన్న దీంట్లో చేసిన కొన్ని డిమాండ్ ఇప్పుడు మనకి వచ్చే డౌట్ ఏంటంటే వచ్చేసినట్టే సార్ ఆర్డరు అమలు చేసేస్తాడా ఇది ఒక అంశం అయితే డిఓటి వేసిన కమిటీ మొ మొట్టమొదటిసారి వేసిన కమిటీ అంతకుముందు కమిటీలన్నీ బిఎస్ఎన్ఎల్ వేసింది డివోటీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ద్వారా లోక్సభలో రిపోర్టు ప్రవేశపెట్టాలి దీని మీద ఏమేం చర్యలు తీసుకున్నాం అని చెప్పాలి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత దీన్ని ఏం మీరు అమలు చేశారా లేదా ఏమి అమలు చేస్తారు యూనియన్లతో మాట్లాడారా యూనియన్లు ఏమన్నాయి అనేది రెండోది ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వీడు పెట్టిన కండిషన్ ఏంటంటే ఫోర్ జీ ఇవ్వాలన్నా థర్డ్ పే కమిటీ ఇవ్వాలన్నా యాభై ఎనిమిదేళ్లకు ఒప్పుకుంటేనే ఇస్తాము అని చెప్పి మీరు ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్తో మాట్లాడండి అని కూడా ఒక రికమెండేషన్ ఇందులో ఉంది కాబట్టి మీరు ఒకవేళ వీళ్ళు యాభై ఎనిమిదేళ్ళకు ఒప్పుకోం అని అంటే ఫోర్ జీ ఇవ్వకండి బిఎస్ఎన్ఎల్ మూతపడే పరిస్థితి వస్తే బిఎస్ఎన్ఎల్ మీకు ఎక్కడ అవసరం మిలిటరీ అవసరాల కోసం అవసరం నక్సలైట్ల ఏరియాల్లో అవసరం నార్త్ ఈస్ట్ స్టేట్లో అవసరం జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల అవసరం అండమాన్ నికోబార్ దావుల దాంట్లో దగ్గర అవసరం లేదు గుజరాత్లో బార్డర్ ఏరియాస్లో అవసరం ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం వాడుకోండి మిగతా చోట్ల ఎందుకు అని కూడా ఒక రికమెండేషన్ చేశాడు కాబట్టి ఈ సిఫార్సుల మీద డివోటీ ఎట్లా స్పందిస్తుంది డిఓటి ఈ ప్రతి ఈ సిఫార్సులలో ఏమి ఆమోదిస్తుంది ఏమి తిరస్కరిస్తుంది ఆ తిరస్కరించబోయే రికమెండేషన్లు ఏంటి చేయబోయే రికమెండేషన్లు ఏంటి ఆ డివోటీ చేసిన సిఫారసులలో యూనియన్లు అసోసియేషన్లు ఏవి ఒప్పుకుంటాయి ఏవి వ్యతిరేకిస్తాయి అన్న దాని మీద మన పిఆర్సీనో మన బిఎస్ఎన్ఎల్ భవిష్యత్తు ఆధారపడి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సిఫార్సులని వాళ్ళు ఆమోది డిఓటి ఆమోది బిఎస్ఎన్ఎల్కి సంబంధం లేదు ఇప్పుడు డిఓటి ఏమి ఆమోదిస్తుంది ఏం అమలు చేయమని బిఎస్ఎన్ఎల్కి చెప్తుంది దాని మీద యూనియన్లు అసోసియేషన్లు ఏమి నిర్ణయాలు తీసుకుంటాయి అన్న దాని మీద రెండోది దీన్ని పార్లమెంట్కి సబ్మిట్ చేయాలి కాబట్టి పార్లమెంట్లో ఫలానా ఫలాది చేయబోతున్నాం కాబట్టి దీనికి అనుమతి ఇవ్వండి అని కేంద్ర కేబినెట్ అనుమతి ఏమన్నా తీసుకుంటారా కాబట్టి ఆ అనుమతి తీసుకునే సమయంలో మనకు ఎలక్షన్ కూడా రాబోతుంది ఫిబ్రవరి నెలాఖరు లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారంటున్నారు ఎలక్షన్ల ముందు యాభై ఎనిమిది ఇలాంటి సీరియస్ అంశాలు నిర్ణయం తీసుకుంటారా తీసుకోకపోతే పే కమిషన్ కూడా పెండింగ్ పడుతుందా ఇటువంటి అంశాల మీద ముందు ఈ సిఫార్సులలో ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళు చేసిన సిఫార్సులలో డీఓటీ ఏమేమి ప్రతిపాదనలు ఆమోదించి ఏమేమి తిరస్కరిస్తుంది అన్నది అలాగే నిజంగానే యాభై ఎనిమిదేళ్లకి పిఆర్సీకి లింక్ పెడతారా ఫోర్ జీ స్పెక్ట్రమ్ అలాట్మెంట్కి యాభై ఎనిమిదేళ్లకి లింక్ పెడతారా అన్నది కూడా మనం గమనించాల్సి ఉంది ఇంకా ఏదైనా మిగిలిపోయిన ఐటమ్స్ మిగతా దాంట్లో చూద్దాం ధన్యవాదాలు